హాయ్ ఫ్రెండ్స్, సీజన్ మారిన ప్రతిసారి ఏదో విధంగా మన ఆరోగ్యం కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్న వాళ్ళైనా సరే సీజనల్గా వచ్చే కొన్ని వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా కొన్ని వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిలో మోకాళ్ళ నొప్పని, నడుం నొప్పని, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, ఇలా మన బాడీ పెయిన్స్ దీర్ఘకాలికంగా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా పనిచేయడం వల్ల కావచ్చు, లేకపోతే సరైన ఎక్సర్సైజులు లేకపోవడం వల్ల కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ఏదేమైనప్పటికీ ఈ కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వాత శరీరం వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈనాటి వీడియోలో ఒక అద్భుతమైన ఆయిల్ మీకు చెప్పబోతున్నాను. ఈ ఆయిల్ మీ ఇంట్లో ఉంటే చాలు, ఏ సీజన్ అయినా మీరు హెల్దీగా ఉండొచ్చు. ఇంట్లో అందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీరు దీన్ని వాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీ నరాలు, ఎముకలు అన్ని పటుత్వంగా ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఎలాంటి పెయిన్స్ ఉన్నా సరే ఈ ఆయిల్ అప్లై చేస్తే చాలు, మందులు వాడకుండానే చక్కగా నయమైపోతుంది. అంత పవర్ఫుల్ ఆయిల్ ఇది. మరి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాడాలి, వీటికి ఏమేం కావాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళదాం. భారత్లో ప్రతి ఏడాది 1.20 లక్షల మంది మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఈ రోజుల్లో కేవలం 30 ఏళ్ళు 40 ఏళ్లకే కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ మోకాళ్ల నొప్పులు కొంతమందికి అధిక బరువు వల్ల కావచ్చు, మరికొందరికేమో ఎక్కువగా ఎక్సర్సైజులు చేస్తే వస్తాయి. అలాగే క్రీడాకారులకు కూడా ఈ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా అతిగా చేయడం వల్ల అనర్థమే కదా, అందుకని ప్రతిరోజు కొంత సమయం అయితే వాకింగ్ చేయడం మంచిది. దానివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది, ఎముకలు కూడా బలంగా ఉంటాయి. అయితే ఈ రోజుల్లో పని ఒత్తిడిలో పడి రాత్రి అయ్యేసరికి ఒళ్ళు నొప్పులు రాగానే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని ఆ నొప్పులు తగ్గించుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదు. అయితే శాశ్వత పరిష్కారం అనేసరికి హాస్పిటల్ చుట్టూ తిరగమనో మరేదో కాదండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ బాడీ పెయిన్స్ ని తగ్గించుకోవచ్చు. ఆ దిశగా గనక మనం ఆలోచన చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా, అంటే మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల బారిన పడకుండా కూడా మనం ఈ మోకాళ్ల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఆయిల్ మీరు వాడే పెయిన్ కిల్లర్స్ కంటే కూడా, మీరు వాడే పెయిన్ స్ప్రేల కంటే కూడా, మీరు వాడే పెయిన్ బామ్ల కంటే కూడా 100 రెట్లు మంచి రిజల్ట్ ఇస్తుంది. మరి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ గా లవంగాలను తీసుకోబోతున్నాం. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మన వంటగదిలో చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ ఇవి తగ్గించని రోగాలు లేవంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పంటి నొప్పి మొదలు ఒంటి నొప్పులు ఇలా ఎన్ని రకాల సమస్యలకు కూడా ఈ చిన్న లవంగం చెక్ పెడుతుందండి. మరి ఈ లవంగాలు వచ్చేసి 25 నుంచి 30 వరకు తీసుకోండి. ఈ తీసుకున్న లవంగాలను ఒక డ్రై ప్యాన్ లో వేసి, అంటే ఎలాంటి ఆయిల్ వేయకుండా డ్రైగానే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అంటే లో ఫ్లేమ్ లో కొంచెం వేడి చేసుకోవాలి అన్నట్టు, బాగా వేయించేయద్దు, కొంచెం వేడి చేయండి. ఈ లవంగాల నుంచి కొంచెం ఆయిల్ వస్తున్నట్టుంటుంది కదా, అలాంటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి. ఇవి బాగా చల్లారే వరకు పక్కనుంచండి. లవంగం నూనెలో ఉండే మూలకాలు స్కిన్ అలర్జీలు, మొటిమల సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పులపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. లవంగం నూనెలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, భాస్వరం, పొటాషియం, సోడియం ఉంటాయి. కాబట్టి ఈ నూనెను తీసుకుంటే శరీర సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ, సిలు కూడా అధికంగా ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం లవంగాలను తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపు పూతల వంటి సమస్యలు దూరమవుతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్తాన్ని క్లీన్, హెల్దీ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. ఇప్పుడు లవంగాలు బాగా చల్లారాయి కదా, దీన్ని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేయండి.
దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బలు. ఇవి ఒక 4 లేదా 5 సరిపోతాయి. వీటిని పొట్టు తీసేసి గ్రేటర్ తో సన్నగా తురుముకోండి. వెల్లుల్లి మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, బీపీ కూడా తగ్గుతుంది, అలాగే ఆర్థరైటిస్, ఇలా మోకాళ్ళ నొప్పులు, వీటన్నింటికీ కూడా వెల్లుల్లి చక్కని పరిష్కారం. ఇందులో ఉండే ఔషధ గుణాలు గౌట్, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. దీంతో పాటు ఆర్థరైటిస్ నొప్పులను సులభంగా తగ్గిస్తాయి. ఒకవేళ వెల్లుల్లి పచ్చిగా తినడం, కూరల్లో తినడం ఇష్టం లేకపోతే నెయ్యిలో వేయించుకుని తినండి, ఎలాంటి వాసన ఉండదు. అంతేకాకుండా షుగర్ పేషెంట్లకు కూడా వెల్లుల్లి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల నిరోధించడానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి. అందుకని ప్రతిరోజు తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం లవంగాల పొడి, వెల్లుల్లి కోరి పక్కనుంచుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ఆవాల నూనె తీసుకుందాం. ముందుగా ఒక గాజు సీసా తీసుకోండి. అందులో ఒక 100 నుంచి 125 గ్రాముల వరకు ఆవాల నూనె వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గాజు సీసాలో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన లవంగాల పౌడర్ ఉంది కదా, అది వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి కోరి ఉంది కదా, అది కూడా ఈ ఆయిల్లోనే వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మూత పెట్టి వారం రోజుల పాటు మంచి ఎండలో దీన్ని ఉంచండి. ఉదయం బాటిల్ ఎండలో పెట్టండి, తర్వాత మళ్ళీ ఈవినింగ్ తీసేయండి. అలా ప్రతిరోజు వారం అంతా ఉంచాలి. ఈ బాటిల్ తో పాటు వారం రోజులు ఈ ఆయిల్ కి సూర్యరశ్మి తగలాలన్నమాట. ఈ సూర్యరశ్మి ద్వారానే ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. వారం రోజులు అయిపోగానే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో చాలా మందపాటి క్లాత్ ఒకటి వేయాలి. పల్చని క్లాత్ తీసుకోకండి, మందపాటి క్లాత్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లాత్ పెట్టండి. దానిపైన ఇప్పుడు మనం వారం రోజుల పాటు ఎండలో ఉంచిన ఈ ఆవాలు, లవంగాలు, వెల్లుల్లి నూనె ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ కడాయిలో ఉంచండి. అంటే మనకి డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే అన్నట్టు. అయితే ఈ ఆయిల్ మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయకుండానే ఈ బాటిల్ తో సహా మరిగించుకోవచ్చు. ఇప్పుడు ఈ కడాయిలో వాటర్ వేసుకోండి, ఈ క్లాత్ మునిగేలాగా. తర్వాత స్టవ్ వెలిగించి సిమ్ లోనే ఉంచాలి, మర్చిపోకండి. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి. మనం సిమ్ లో ఉంచి మాత్రమే ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలకు ఈ వాటర్ అంతా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఈ సీసా మీద మూత పెట్టండి లైట్ గా. ఇలా మరొక 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ సీసా మీద మూత తీసేసి బయట ఉంచి కొంచెం చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మరొకసారి మూత పెట్టి కడాయిలో వేడి నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లలోనే అలానే ఉంచేయండి. ఈ వాటర్ బాగా చల్లారిపోయిన తర్వాత బాటిల్ తీసేసి చక్కగా మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎలాంటి నొప్పులనైనా తగ్గించే అద్భుతమైన ఆయిల్ రెడీ అయిపోయింది. మీరు ఈ ఆయిల్ ని రాత్రిపూట అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ ఉన్న చోట ఈ ఆయిల్ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఉదయానికల్లా మీకు చాలా తేలిగ్గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అయితే ఈ ఆయిల్ అప్లై చేసి అలా వదిలేకుండా తేలికపాటి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మీ మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, కాళ్ళు చేతుల నొప్పులు కూడా తగ్గుతాయి. అయితే మీకు ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలో తెలియకపోతే మీ డాక్టర్ ని ఒకసారి సంప్రదించి తెలుసుకోండి. అయితే మీరు ఓన్ గా ఇలాంటి ఎక్సర్సైజులు చేయడం అంత మంచిది కాదు. ఎవరైనా ట్రైనర్ సహాయం తీసుకుని మీ పెయిన్స్ ఉన్న విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు మంచి ఎక్సర్సైజులు సజెస్ట్ చేస్తారు. కాబట్టి డాక్టర్నైనా సంప్రదించండి, లేకపోతే మంచి ఫిజియోథెరపిస్ట్ నైనా సంప్రదించి ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తే మీ పెయిన్స్ తగ్గుతాయో అవి ఖచ్చితంగా చేస్తూ ఈ ఆయిల్ గనుక మీరు రెగ్యులర్ గా రాత్రిపూట అప్లై చేస్తే నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఇది 100కి 100% రిజల్ట్ ఇస్తుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.